హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ ప్రిడిక్షన్స్ నేను మీ మామా మహేష్ కోడలు వచ్చినటువంటి వేలా విశేషం అన్నట్లు గేల్ వచ్చిందే తడువుగా పంజాబ్లో ఫుల్ జోస్ వచ్చేసింది మయాంక్ అగర్వాల్ని ఓపెనర్గా ఆపి గేల్ అండ్ రాహుల్ని దించే అవకాశం మనకు కనబడుతుంది లేదా గేల్ మయాంక్ ఇద్దరు కూడా ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎలాగైనా సరే గేల్ని ఓపెనింగ్లోకి పంపిస్తే పంజాబ్కి ఇప్పుడు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి క్రికెట్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు నిజానికి ఐపీఎల్ని చాలా అద్భుతంగా స్టార్ట్ చేసింది పంజాబ్ వాళ్లే కానీ ఎక్కడో బెడ్స్ కొట్టినట్టు అనిపించేసింది విజయం దూరం అయిపోయింది గేల్ ఫిట్నెస్తో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి మ్యాచ్లు కూడా గెలిస్తే పంజాబ్కి మంచి అవకాశం ఉంటుంది ఇక మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్స్లో నాకు ఈసారి ఫేవరెట్ ఖచ్చితంగా గేల్ అని చెప్పేసి చెప్తాను గేల్ రాహుల్ మ్యాక్స్ వెళ్ళిన డ్రీమ్ ప్లేయర్స్ ఎందుకంటే రాహుల్ ఈసారి చెలరేగి ఆడతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది అలాగే ఈసారి చేజింగ్ వచ్చినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా గేల్ దుమ్ము దులపడం మాత్రం పక్కా ఇక బౌలింగ్లో అయితే మహమ్మద్ షమీ రఫీ బిష్నాయ్ వీళ్ళని మనం తీసుకోవచ్చు అలాగే ఇక ముంబై విషయానికి వస్తే రోహిత్ శర్మన్ అస్సలే వదలొద్దు రోహిత్ పోలార్ట్ అలాగే హార్దిక్ పాండ్యాలను కూడా మనం తీసుకోవచ్చు ఆల్రౌండర్స్గా పనికొస్తారు కాబట్టి అలాగే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు వైపులా ఉంటారు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే బౌలింగ్లో బూమ్రాని కృణాల్ పాండ్యాని తీసుకోండి కృణాల్ ఈసారి ఖచ్చితంగా వికెట్ టేకర్గా నిలుస్తాడు ఇక మ్యాచ్ ప్రిడిక్షన్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం ముంబై భారీ స్కోర్ చేసి పంజాబ్ పై గెలిచింది సో ఈసారి కూడా ముంబైకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో నా ఫేవరెట్స్ అయితే ముంబై ఇండియన్స్ అని చెప్తాను నేను మరి గేల్ మ్యాచ్ స్వరూపాన్ని మారిస్తే మాత్రం పంజాబ్ గెలుస్తుంది కానీ నా ఫేవరెట్ మాత్రం ముంబై ఇండియన్స్ సో మరో మ్యాచ్ లో మళ్ళీ కలుద్దాం నేను మీ మామా మామహేష్ స్టేట్యూన్ టు టీవీ ఫిలిం దవా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ థ్యాంక్ యూ